ఇదే పరమ పుణ్యక్షేత్రమైన పండరీపురం, పరమ పావన కళ్యాణమూర్తి శ్రీ పాండురంగని ఆలయం ఉన్న స్థలం. మహావిష్ణువులకు శతకోటి నామాలు. నదులన్నీ ఎక్కడెక్కడ పుట్టినా చిట్ట చివరకు సముద్ర గర్భంలో విలీనమైనట్టు ఏ పేరుతో కొలిచినా విశ్వరూపి అయిన ఆ మహావిష్ణువునకే చెందుతుంది. ఆ మహావిష్ణువు తన భక్తుడైన పుండరీకునకు దర్శనమివ్వాలని వైకుంఠం నుంచి భూలోకానికి దిగివచ్చిన స్థలమే ఈ పండరీపుర మహాపుణ్యక్షేత్రం. భగీరథుడు గంగను భూలోకానికి రప్పించినప్పుడు ఆ గంగ నుంచి అనేక శాఖోపశాఖలు ఉద్భవించాయి. అందులో ఒక శాఖ అయిన చంద్రభాగా నదిని తిలకించండి. పరమ పునీతమైన ఈ నదిలో స్నానం చేసి పాండురంగుని దర్శించుటకై భక్తులు సాగుతున్నారు. భక్తులు భగవంతుని ప్రార్థిస్తే ఆ భక్తులను వెతుక్కుంటూ భగవంతుడే దిగివస్తాడంతకు ఈ పుణ్యక్షేత్రమే ఒక సాక్ష్యం. విఠలుడు ఎక్కడున్నా సరే అతడు అందరివాడంతకు నిదర్శనంగా భారతదేశం మూల మూలల నుంచి కులమత జాతి భేదాలు లేకుండా యాత్రికులు ప్రవాహంగా ఇక్కడకు వచ్చి ఈ క్షేత్రంలో జన్మలు సార్థకం చేసుకుంటున్నారు. ఇది ఒక సర్వధర్మ సమన్వయ క్షేత్రం. మహావిష్ణువు విఠలునిగా అశ్వరూపుడై ఈ స్థలానికి వచ్చినట్టు ప్రతి ఆ అశ్వసంతతి ఈనాటికి పూజార్హమైనది. ఈ శుభ సమయంలో ఉత్తనికి ముందుగా అశ్వానికి విశేష పూజలు చేస్తారు. ఈనాడు స్వామి బ్రహ్మోత్సవ శుభదినం. పాండురంగని మనోహరమైన రథంలో కూర్చుండబెట్టి ఊరేగిస్తారు. ఈ జనసాగరాన్ని చూశారా? వారి కళ్ళల్లో పొంగే ఆనంద భక్తి పారవశ్యాన్ని చూశారా? ఈ భూలోకంలో భక్తి మహిమను చాటి చెప్పిన అపురూప నారీరత్నం పరమ భక్తురాలు సతీ సక్కుబాయి. పాండురంగని సన్నిధిలో ఈమెకు ఒక దేవాలయం ఉన్నది. ఇది సక్కుబాయి భక్తితో పాండురంగనికి పెట్టినటువంటి పెరుగన్నత కుండ. ఇది సక్కుబాయి తన స్వహస్తాలతో శుభ్రపరిచిన పాత్ర. ఇది సక్కుబాయి ఉపయోగించిన తిరగలి. ఆ మహాతల్లి ఉపయోగించిన వస్తువులు అన్నీ ఈనాటికి పూజార్హమైనవి. ఆ మహాభక్తురాలి కథకు ఇవన్నీ సజీవ సాక్ష్యం. పాండురంగని లీలా వినోదాలను, భక్తులపై గల ప్రేమాభిమానాలను కథారూపకంగా చెప్పాలనే మహత్తరమైన ఆశయంతో సతీ సక్కుబా యొక్క జీవిత వృత్తాంతాన్ని శ్రీ పాండురంగ లీల అనే పేరున చలనచిత్ర రూపంగా ఆంధ్ర ప్రేక్షక లోకానికి సమర్పిస్తున్నాం. ఇది కేవలం చలనచిత్రమే కాదు, పాండురంగని దివ్య పాద సన్నిధికి మాదొక భక్తి కుసుమం. వందే విష్ణు భవభయకరం
సర్వలోకైక మాతం. పాండురంగ, సమస్త లోకాలకు తండ్రి అయిన శ్రీహరి నామస్మరణ ఒక్కటే ముక్తికి దారి అని నారద మహర్షులు గర్భవతి అయిన లీలావతి దేవికి హరినామహిమను విశదీకరించగా ఆయాసంతో లీలావతి నిద్రపోయింది. ఆ సమయంలో చెప్పండి మహాశయ అని ఒక చిన్న ధ్వని వినిపించింది. నారద మహర్షులు ఆశ్చర్యంతో అటూ ఇటూ చూశారు. నేను గురుదేవ చెప్పండి అన్నది ఆ మహాతల్లి గర్భంలో ఉన్న శిశువు. నారద మహర్షులకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. ఆ క్షణమే ఆ చిన్నారికి శ్రీహరి లీలలను భక్తి మహిమలు వివరించారు. అందుకోసమే గర్భిణీ స్త్రీలు అనుక్షణం మంచి విషయాలే వినాలి, మాట్లాడాలి అని మన పెద్దలు ఎందరో దేవుళ్లకు మొక్కుకుని సంతాన భాగ్యం పొందితే ఆ దేవుడు మాకు ఇలాంటి ఫలితాన్ని ఇచ్చాడా? నా దురదృష్టం. బాధపడకండి తల్లి, మేము ఆ శిశువును చూడవచ్చా? ఈవేళ కృష్ణ జయంతి, శుభముహూర్తంలో జనించినది ఆ శిశువు. మనం ఆ దేవుణ్ణి నిష్ఠపూర్వకంగా పూజిస్తే దేవుడి మనస్సు నవనీతం కంటే మృదువుతుంది. ఆయన కరుణాసాగు రంగా
కళ్యాణం కమనీయ కోమలహరం ఆస్త్రాక్షతారోపణం
మండపానికి కళ వచ్చింది, కలక వచ్చింది మాకు. మీ మావా
పాండురంగా పాండురంగా అంటూనే ఈ ఇల్లు వదిలి ఒక మఠంలో చేరుతున్నాడు. ఈ మన ఇంట్లో విగ్రహారాధన లేదు, అందుకే మా ఇంట్లో ఏ దేవుడి పటాలు పెట్టేది లేదు, పూజ చేసేది లేదు. ఏ ఎందుకే అంత పచ్చగా అర్థమాడిస్తున్నావు? తల్లి కూతురు ఇద్దరు చేరి ఉత్సవం చేస్తున్నారుగా పూజ, అందుకుంటున్నాడే ఈ అల్లుడు. ఏంటమ్మా నువ్వు తక్కువ ఈ రోజే కదా మన ఇంట్లో అడుగు పెట్టింది, అప్పుడే పత్రం మొదలు పెట్టావే. శ్రీపతి, నేను ఇంటికి యజమాని, నేను చెప్పింది వినేవాళ్ళకు మాత్రమే ఈ ఇంట్లో చోటు. ఏమైనా చేసుకో అత్తమ్మా. మీరేం అనుకోరంటే నాదో చిన్న సలహా. ఏమిటది చెప్పనా? చెప్పండి. పాపం సక్కుబాయి పాండురంగాన్ని పుట్టింటి నుంచి తెచ్చుకుంది, ఆ విగ్రహాన్ని ఏమోళ్ళైనా పెట్టుకుని పూజ చేసుకోవడానికి అవకాశం ఇప్పించాలి దయచేసి. సరే ఒకనే అడ్డుగా కాసిన పని వడ్డానాన్ని తీసుకెట్టి ఇంటి పని కూడా. నేనేం ఇలా పల్లెటూరులో కూర్చుని రాలేదు, నడుచుకుంటూ వచ్చానమ్మా. నేను ఇంటి పని చూడలేనమ్మా. ఇదిగా ఆ పట్టుకుని ఇచ్చేసా. శ్రీపతి, ఏం బాధపడకు రా బావ. చూసా అయ్యో ఏం ఆడవాళ్ళయ్యా వీళ్ళు, కొంచెం కూడా వీళ్ళకి బాధ్యత అందే లేదే. ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. చూడదా హారతి ఇవ్వడానికి వచ్చారు ఆ పేరెంట్ వాళ్ళు, వాళ్ళ కడుపులో భోజనం ఏమైనా పెట్టారా? అది లేదు. పోనీ తాంబూరం ఏమైనా ఇచ్చారా? నువ్వు మా అమ్మ స్వభావం నాకు తెలియట, ఏ ఇంటి పనులు ఇక్కడ తీసుకొచ్చి అమ్మ చేత హింసలు పెట్టించకూడదని ఇంతకాలం పెళ్లి వద్దన్నాను. నీ మాట పెట్టుబడి పెళ్లి చేసుకున్నాను, చూడు కోడల్ని ఎలా హింసిస్తుందో. సర్లే పోని బావా. సక్కుబాయి శాంత స్వరూపిణి, ఆమె ప్రవర్తన వల్లైనా వీళ్ళకి సద్బుద్ధి అని ఆ పాండురంగడే మేలు చేస్తాడు. సాధిస్తుంది, తిడుతుంది, అందుకు అభిమానించే వర్తిట్లు ఆప్యాయతకు మెట్లను సామెతే ఉందిగా. పెద్దవాళ్ళు అనేది మన మంచికే కదా. నువ్వెంత మంచిదానో సక్కు. మీరు అంతే. పండరీపురానికి వెళ్ళాలి, పండుగలను దర్శించుకోవాలి, బ్రహ్మోత్సవాన్ని చూడాలన్నదే నా మహత్తరమైన కోరిక. అలాగా నన్ను పండరీపురానికి తీసుకెళ్తారా? అమ్మ సంతోషం ఉన్నప్పుడు ఇద్దరం అడుగుదాం.
నిమ్మని లేపడానికి కాదు, ఆ పరమాత్ముడు పాండురంగని లేపడానికి. నీకేమిటి తెలుస్తుంది ఆ భక్తి విలువ? అవునత్తయ్య, పాండురంగనికి సుప్రభాత గానం చేస్తుంది. ఆహా, వారికి ఎందుకే సుప్రభాతం? వారు ఏమైనా మనల్ని నిద్రపుచ్చుతారా? వారు నిద్రపోతారా? అజ్ఞానులు, అజ్ఞానులు. ఈవేళ ఆఖరు పూజ పురస్కారాలని ఇంట్లో రాజంత చేశావా? ఈ బొమ్మ నీ చేతిలో ఉండదు, వీధిలోకి బిగులు పారేస్తారు. జాగ్రత్త అత్తయ్య. దైవ పూజ చేయడం అపరాధమా? అవునే, ఇలా పూజలు చేస్తే మది చెడి మా శ్రీపతి వాళ్ళ నాన్న బైరాగులో కలిసి ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. మన మామగారు భక్తి ప్రభావంతో ఇల్లు వదిలిపెట్టలేదు. వీళ్ళిద్దరు పోరు పడవేకే వెళ్ళిపోయాడు. నేను అలాగే వెళ్ళనమ్మా. అంటే మీ ఆడి రోజంతా పూజ చేసుకోవాలి, ఇంటి పనంతా నేను చేయాలనే ఉద్దేశం? సత్యభామ, గోరంతలు కొండంతో చేసి కయ్యానికి కాలు దూవద్దు. సత్యభామాయి, వాడి పిల్ల అది వాళ్ళ సంసార విషయం, వాళ్ళ కావడం గురించి మా దగ్గర హక్కులు చెప్పండి. చూడే పెళ్ళి అయితే కదా, చాలు ఇక ముఠము లేదటో. వీరి మొహానికి జానం కొంపలేదు, నీతో వచ్చి కాపురం చేయాలా? మా పిల్లలు అడుగుతో. మీ ఇంట్లో ఉండానుక మా అమ్మ ఒళ్ళంత నగలు పెట్టి మరీ పెళ్లి చేసింది. అడుగుబా. అవును భామ, నువ్వు అతనితో కలిసి కాపురం చేయటం నీ ధర్మం. నువ్వు లోమయ్యా. అది వంట కూడా చేయనక్కర్లేదు, నేనే చేసుకుంటాను, పక్కన ఉంటే అంతే చాలు. శ్రీపతి, ఈ ఇంట్లో ఎవరికి తప్పో ఎవరికి ఒప్పో నిర్ణయించవలసింది నేను. పశుపతి, నా బిడ్డ నీతో రాదు. పెళ్ళాం కావాలంటే నువ్వే ఈ ఇంట్లో పడి ఉండు, ఇంటి ముందు వాకిట్లు. వాకిట్లో నేను నీ కూతురు కలిసి పడుకుంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారప్ప? నీతో కలిసి నేను పడుకుంటాను వాకిట్లో. నీ ఒక్కరే? నేనొక్క నీ పడుకోవడానికి ఒక గారిగా చూడమ్మా. గారి అంటున్నారు. చూడు, మర్యాదగా వచ్చావా? సరే లేదా, ఉన్నవన్నీ అన్ని బారేసి సత్రంలోకి వెళ్ళి ఒంటరిగా పడుకుంటా అంతే. మీరు సత్రానికి వెళ్ళండి, పన్నకాటికి వెళ్ళండి, నేను రాను. అంతేనా? సరే వస్తాను. ఏ బావా, వెళ్ళొద్దు. వాగు ఏంటి బావా,
కట్టుకున్న భార్యకైన అవసరం లేనప్పుడు నేను ఎక్కడ ఉండి ఏం చేయను బావా. వస్తాను. వస్తానే వస్తానక. నేను ఇంటి తల్లిగా వచ్చి ఈ తల్లి కూతుళ్ళ చేతుల్లో చిక్కుకొని నా బతుకు నాశనం చేసుకున్నానమ్మా. చూడమ్మా, నీది ఇంటి కోడలుగా రావడం సీత చేసిన పుణ్యం. ఎలాగో ఈ సంసారం చక్కదిద్దుకో అమ్మా. సీత చాలా మంచివాడు. చూడమ్మా, నువ్వు నమ్ముకున్న పాండురంగడు నీకెన్నడూ అన్యాయం చేయడమ్మా. ఎన్నడూ అన్యాయం చేయడు. పాపం ఈ తల్లి కూతుళ్ళకి ఆ దేవుడు మానవ ధ్యానం ఇచ్చాడు. కానీ గుణం ఉండలేదే నాకు. ఈ రుణం తీరే వరకు వెళ్ళటం తేగాల్సిందే. వస్తానే. ఏమిటమ్మా నువ్వు? నువ్వే నీ చేతులారా నీ బిడ్డ జీవితాన్ని పాడు చేస్తున్నావమ్మా. శ్రీపతి, అమ్మకే బుద్ధి చెప్పగలిగేంత ధైర్యం వచ్చిందా నీకు? నీకెవరు చెప్పగలరు అమ్మా? తప్పు అన్నది కాదమ్మా. మన ఇంటికి తీసుకొచ్చాగా నీ ముద్దుల కోడలు ఆవిడివి. సక్కు లేకపోవడంతో మన ఇల్లే బోచిపోయిందండి. అంతేలే, ఆడపిల్లని కంటే అంతే. అదే మగపిల్లాడైతే మన ఇంటి కోడలు తీసుకొచ్చేవాడు. కోడలు లేదన్న చింత నాకు లేదండి. సక్కు అత్తవారింట్లో ఎలా ఉందో ఏంటోనని. దానికేమిటే, మంచి భర్త శ్రీమంతుడు పైగా. శ్రీమంతులు అనేది ముఖ్యం కాదండి. అవి ఊరికి వెళ్ళే రోజున వాళ్ళ అత్తగారు మాట్లాడిన తీరు తలుచుకుంటే నాకెందుకో భయంగా ఉంది. హక్కు అత్తగారా? కాస్త దురుసుగా మాట్లాడుతుందంటే, కానీ మనసు మంచిదే. అలా కాకపోయినా నీ కూతురు ఆవిడ మనసు మార్చేస్తుంది లేదే. నా బిడ్డ పుష్యరాజం లాంటిదే. ఇలా నువ్వు పాండురంగని ధ్యానిస్తుంటే మేము బోధిస్తున్నట్టే. ఆ వెన్నెక పెట్టి ఈ మధ్యకి తీసుకెళ్ళి ఆ ఉట్టు మీద పెట్టు. ఇతన్ని వీళ్ళు ఆవిడే వదిలిపెట్టేసింది. ఊరికే వదిలిపెట్టారు కదా. తల్లి కూతురు ఒకటిగా చేరి నోటికొచ్చినట్టు తిట్టి ఊరిని ఊరగారని అంచుకున్నారు. నా కర్మ కాగడానికి మంచి నెల కూడా పెట్టలేకుండా పోయింది. అయ్యో పాపం. మన పశుపతి పదైన తర్వాత అనాథుడే పేరయ్యా. గురవయ్య, పెళ్ళైన వాళ్ళందరూ సుఖంగా ఉన్నారనుకుంటున్నావా? నేను అలాగే అనుకుంటున్నాను. చూడు నన్ను చూడు, ఎంతగా క్షీణించిపోయాను. నువ్వు పూర్తిగా క్షీణించిపోయావయ్యా. మన పశుపతి ఉన్నదంతా దాన ధర్మాలు చేసి ఏనాడు మనల్లో శిష్యులు కండే అడుగుతున్నాడు. చేరదా అంటావా? తక్షణమే చేరిపోదాం. ఎందుకంటే రెండు పూటలా దీనికి ఏ చింత
పడి చూడు. సోనాబాయికి ఒళ్ళంతా బంగారం వేసుకున్నా తని తీరు. అవునే పశుపతి, చెరువు నీళ్ళకి నువ్వు వచ్చేదేంటి? శాంతాబాయి గారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే మంచిది కదా. ఇళ్ళ పుట్టింట్లో ఉంది. పుట్టింట్లో ఉండడానిక తాళి కట్టింది. వాళ్ళమ్మ కూడా తాళి కట్టించుకుని పుట్టింట్లోనే ఉంది. వాళ్ళ అవసరమే పుట్టిన దగ్గర బయటికి రాని అవసరం. వాళ్ళ అమ్మ సంగతి సరే, నీ పెళ్ళాన్ని నువ్వు లాక్కోవచ్చుగా. లాక్కోవడానికి అది ఏమన్నా పసుపటండి. ఈ పసుపతి కట్టిన తాళి నా కర్మ గారి నా మొక్కుకు తాళయింది, అందుకే ఇలా బరువులు మోస్తున్నాను. ఏదో కానివ్వండి. చాలా బాగుంది. నేను చూడు పెళ్ళైన తక్షణం అంత వచ్చేసానమ్మా. నువ్వేంటే, నేను పెళ్లి కాకముందే మా అత్త వారింటికి 4 సార్లు వెళ్ళొచ్చాను. నావే పోదా. నా ఇల్లా నన్ను వేసిన సరేనయ్యా. ఈ ఊళ్ళో అలాగే వచ్చిందయ్యా. చూడు అలా గుచ్చి గుచ్చి మాట్లాడుతున్నారు. ఏ కర్మకి పడింది రా తండ్రి. ఎంతమంది చేసేవే సత్యభామ. అందుకే నా నాన్న కృష్ణ పరమాత్మ అన్ని పిల్లలు చేసేసుకున్నాడు. ఒక పిల్లం తెరమైతే ఇంకో పిల్లం పిలుస్తుంది. ఇంకో పిల్లం చేసుకున్నావు అనుకుంటే నాకు అది ఊళ్ళో అందరికీ తెలుసు. నాకెవరి తెరవే పిల్లని ఎలా పెడికడం మన దర్శనమ్మ చూడు. కట్టుకున్న పిల్లని అంటే ఇంట్లో నాకే చూసుకో. నేను కూడా నేను ఎవరి అలాగా
వద్దమ్మా, నువ్వు నేను పుష్కరణకు వెళ్తే దానిలో మీరు కూడా ఇంకిపోతే. అవును, దాన్ని పంపిస్తాను. సక్కు సక్కు. ఇంట్లో తాగడానికి ఒక నీళ్ళు కూడా లేవు. కోలేటికి వెళ్ళి ఒక బిందె నీళ్ళు తీసుకురా. అక్కడే ఉండి ఉయ్యాలని నడిపించగా త్వరగా నీళ్ళు తీసుకురా. అమ్మా, సక్కు కోనేటికి వెళ్ళి నీళ్లు తెచ్చేప్పుడు అక్కడ నీళ్ళు కూడా మాయైతే? అయితే అవని అక్కడున్న జనమంతా దాన్నే తిట్టిపోస్తారు. అంటే ఏం చేస్తున్నావే అక్క? అది దిండి ఎక్కడా?
వివేకం లేని చోట శాంతి దొరకదు తల్లి. కాస్త ఆలోచించి చూడమ్మా,
ఇందులో ఆలోచించేదే ఉంది నాన్న. ఇది మా ఇల్లు, కష్టము సుఖము సహించుకోవడం మా ధర్మం. పాండురంగడు, నిన్ను చల్లగా చూస్తాడు తల్లి. నేను వస్తానమ్మా. నాన్న, నన్ను క్షమించండి. ఎందుకమ్మా? ఆప్యాయంగా కూతురింటికి వస్తే ఒక్కడి పాలన్నీ ఇచ్చేందుకు నేను నోచుకోలేకపోయాను. ఎందుకమ్మా అలా అంటావు? నీ స్థితిగతులు చూడగాని నాకు పాలతో అభిషేకం చేసినంత ఆనందం అయింది. నాన్న, అందరినీ అడిగి చెప్పాను నాన్న. నాన్న, మీరిద్దరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా, అలాగే. నాన్న, అమ్మతో నేను చాలా సంతోషంగా ఉన్నానని, ప్రశాంతంగా ఉన్నానని మాత్రం చెప్పండి. సక్కు సంపతి, ఇదేమిటి ఇక్కడ? మాయా, ఎప్పుడు వచ్చాను ఊరు నుంచి? ఇప్పుడే వచ్చాను. రండి, ఇంటికెళ్దాం. మాయా, మాయా. సంపతి, నా కూతుర్ని నరక కూపంలో వదిలిపెట్టాను బాబు. నువ్వే దాన్ని రక్షించాలి బాబు. నన్ను ఏం చేయమంటారు మాయా? ఏమైనా చెప్పాలంటే ఒక వంక తల్లి, ఇంకొక వంక ఇల్లాలు. మీరేం దిగులు పడకండి. దేవుడు మంచివాడికి ఎప్పుడు అన్వయించాడు, ఎప్పుడు అన్వయించాడు. వస్తాను బాబు. పోయి పోయి, దాని గొంతుక మనమే కోసేశాం కదన్నయ్య. నా బిడ్డ నా నరక కుప్పానికి బలి చేస్తారని నేను అన్నాడు ఊహించలేదన్నయ్య. ఆమెకి కొంచెం నోటి దురుసులుకున్నానే గాని ఇంత రాక్షసం నేను ఊహించలేదమ్మా. ఈ అనర్ధానికి నేనే కారకుణ్ణి. కాదు నారాయణదాస్, ఈ అపవాదకు నువ్వు నిమిత్తమాత్రుడివి. పెళ్ళి అనేది బ్రహ్మముడి, ఏ పువ్వు ఏ తలలో చేరాలన్నది ఆ పాండురంగడి సంకల్పం. అలాగే అక్కడ నా బిడ్డ అలక్ష్యంలో నిప్పుతో తెలగాట వాడుతుంటే నేను ఎలా సహించనండి? మీరు ఒప్పుకుంటే మన సక్కుని నేనే వెళ్ళి తీసుకొచ్చేస్తానండి. వద్దు గోదావరి, స్వర్ణం నిప్పులో కరిగినప్పుడే పరిశుద్ధం అవుతుంది. మీ బిడ్డకి ఇది పరీక్ష అమ్మా. సక్కు దైవభక్తురాలు. ఆ పాండురంగుడు నిస్సందేహంగా ఆమెకు అన్యాయం చేయడమ్మా. ఈ బ్రహ్మోత్సవం చూడడానికి నన్ను ఎప్పుడయ్యా తీసుకెళ్తావు? మూడు పూటలు పాండురంగా పాండురంగా, ఇంకోసారి వాడు పేరెట్టావా నీ నాయక తీసేస్తాను. ఎందుకత్తయ్యా పాండురంగుడి మీద ఎందుకు కానీ? కాదు, లేని వాళ్ళు సోమరులు వికారులు పాండురంగ అంటూ బ్రతకాలి. నా పూర్తి అందుకే రంగా చెప్పావు, దానివల్ల ఏం చంపయావో. జన్మ సార్థకం అవుతుంది అత్తయ్య. ఆపత్కాలంలో నారాయణాన్ని పిలిచినందుకు గజేంద్రునికి మోక్షం ఇచ్చాడు. ప్రహ్లాదుణ్ణి మండే మంటల్లో వేసేటప్పుడు శ్రీహరిని పిలిచినందుకే వచ్చి కాపాడాడు. నింద సభలో దుశ్శాసనుడు ద్రౌపది చీర వెలిచేటప్పుడు కృష్ణ కాపాడు అని మొరపెట్టుకోగానే ఆనాడు మాన సంరక్షణ చేశాడు. అది ద్వాపరయుగం, ఇది కలియుగం. పరమాత్మ సాక్షాత్కారానికి ఈ యుగం అంటే ఏంటత్తయ్య? భక్తితో రంగారాధానంటే ఆ కరుణాసాగరుడు ఇప్పుడు వచ్చి భక్తుల్ని రక్షిస్తాడత్తయ్య. అదేదో నేను చూస్తాను. సరే భామా, వచ్చే భామా. చూడు, రేపు ఉదయం సూర్యుడు ఉదయించేలాగా ఇక్కడున్న అన్ని మూటల గొల్లలు విసిరి పెళ్లి చేయాలి. లేదంటే కాళ్ళు చేతులు విరిచి పుట్టిని పంపించేస్తాను. ఏమా, అది ఇంట్లో ఉండటం నీకు ఇస్తుందామా? ఇలా చల్లం తగ్గి పట్టి తిరిగే మగాళ్ళు నేనే కదా చేయలేదు బాబు. సమస్కో అమ్మ కూతురు చేరి దాన్ని ఎందుకు అలా కాల్చుకు తింటారు? ఏది ఒక్క మూట జొన్నలు తెల్లవారాలుగా నువ్వు విసురుతుందా? నేనా? అదెందుకు నా విసిరాలి? నీ ఇల్లాలు కలియుగాన్ని ద్వాపరయుగం చేస్తుందట. మామా, వెళ్ళి తాళం తీసుకురాసుకున్నావు. విసురు. అమ్మా, దయచేసి దానికి అంత శిక్ష వేయకమ్మా. నోరు మూసుకోరా, నాకే ఎదురు చెప్తున్నావా? పో ఇక్కడి నుంచి. అమ్మా, పో ఇక్కడి నుంచి. ఏదైతే ఇంకా ఇక్కడే ఉంచున్నావు, విసురు.
వాక్య భక్తి ఉపదేశిస్తున్నాయి. ఇది వంట బాగా చేసింది, తిను. అమ్మా పూలు చాలా బాగుందా?
కంపుని తాముకు కారకులెవరు ఆకీకపుని ముసికే కారకులెవరు కృతయుగమైన పాపరమైన కలియుగమైన ఏ యుగమైన తీరని ద్రోహం చేసిన క్రీలు దానిని నీవు నమ్మరాదురా అందము చూసి చందము చూసి తోడు నీ గంట పడకుల దారిని నీవు దారిని నీవు దారిని నీవు నమ్మరాదురా పశుపతి కన్నీటికి కారకులెవరు నా ఇల్లాలు మీ అందరి దుఃఖానికి కారకులెవరు ఇల్లాలప్పుడు సంతోషమును ఇచ్చిన కథలు ఇలలో లేవు సంసారాన్ని నరకము చేయు దారిని నీవు నమ్మరాదురా అందము చూసి చందము చూసి తోడు నీడై గంట పడకురా దారిని నీవు దారిని నీవు దారిని నీవు నమ్మరాదురా దారిని నీవు 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 అయ్యో 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 తెలిసిందట నువ్వు తెలియదు కాక పచ్చిన వాళ్ళు కూడా చెడగొడుతున్నావాంటే ఆ డబ్బుతో కాషాయ గుడ్డలు కొని ఎగురుతున్నావా జగదమ్మ నా శిష్యులు ఎందుకు ఆడగొడుతున్నావు సాధువులు హింసపెట్టకూడదమ్మా స్వతంత్రులుగా వదిలిపెట్టాలి ఏ అది నీకు జన్మనిచ్చింది ఆడదే నీ తోడబుద్ధింది ఆడదే నీ చేసుకున్నది ఆడదేనని మర్చిపోతయ్యా నా చేత ఈ కాషాయాలు కట్టించింది కూడా ఆడదే అని నీకు తెలుసా అయ్యో అందరూ వెళ్ళిపోయారు వీళ్ళందరినీ ఆదర్శవాదులుగా తీయాలని వచ్చాను నన్ను అనాథులుగా చేసి పారేశారు పాడు మగ జన్మ కుక్కతో వంకరినట్టు పారిపోయారు క్షమించి పాడరంగా ఏ వచ్చిందో దానికి వంట చేయడానికి కట్టుపిల్లలు సక్కు ఏ సక్కు సక్కు ఏంటత్తయ్యా పొయ్యిలోకి కట్టెలు కష్ట కొట్టి తీసుకురా నాకు కట్టెలు కొట్టి అలవాట్లేదత్తయ్య ముగ్గురు ముఖం చూసే తక్షణం ఈ చెవి నుంచి ఆ చెవి దాకా నూరు పూస్తున్నావుగా ముందే ఉందా నీకు అలవాటు మా ఇంటికి వచ్చిన వెంటనే ముగ్గులు గుప్పెట్లో పెట్టుకున్నావు కదా అదేలా వచ్చింది ఆ కొత్త అలవాటు తీసుకోవే ఈ కట్టెలన్నీ సరిగ్గా కొట్టి లోపల తీసుకురా లేదంటే నేను చేరేస్తాను
వీధిలో తిరుగుతూ ఉంటే నువ్వు నీ పుట్టింట్లో వెయ్యాలనుకుతావుటే వయ్యారి
బ్రో నీ పత్రం వచ్చానే ఒక పాత్రతో నీళ్లు పట్టుకొచ్చి పాదాలు కడిగి ఆ నీళ్లు తల మీద జల్లుకుని పత్రిపోతే ఒక తీసుకోని సామాన్లు పదా పోరా మన ఇంటికి. అక్కడ ఎవరు కాపురం చేస్తారు? నేను గుడిసెలో ఉన్నా అదే స్వర్గం అనుకోవాలి. నువ్వు నాకేం కర్మ పట్టలేదు. మర్యాదగా వస్తావా లేకపోతే విడిచిపెళ్ళమంటావా? మామతో చెప్తాను. నేను చూస్తూనే ఉన్నాను. వదలదాని చెయ్యి. ఏమిటి నీ ఇంటికి రమ్మని పిలిచేంత ధైర్యం వచ్చిందా నీకు? అయ్యో పాండురంగా, నేను మిమ్మల్ని పిలవలేదు, నా పిల్లాన్ని పిలిచాను. అది నా బిడ్డ. నీతో సంసారం చేయాలంటే ఒక మంచి ఇల్లు కట్టుకో, ఇంటి నిండా దాసు దాసీలు పెట్టుకో, ఆ తర్వాతే దాన్ని పంపిస్తాను. ఆహా, మీ ఇంట్లో తుంబ తుంబలుగా దాసదాసీలు ఉన్నారుగా, ఒంటరిగా ఈ తక్కువ సంసారం చేయడంలో పాపం. దాని కర్మ చేస్తుంది. ఇంకా ఎందుకయ్యా ఇక్కడే నిలబడ్డావు? వాకిలు అక్కడుంది, వెళ్ళొచ్చుగా. మనం పొమ్మంటున్నారా? నే కట్టిన తాళి ఇచ్చేసరే ఇప్పిచ్చేదే నా తాళి. అయ్యయ్యో, ఈ బంగారం నేను ఇవ్వను బాబా. ఇప్పటి దగ్గర చెప్పవు కాబోలు. చూడండి, మీ కూతుర్ని మీ ఇంట్లోనే ఉంచుకుని ఊరగా ఇలా ఊరబెట్టుకోండి. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్న నాడు నా యజ్ఞోపేతంలోకి మూడు దారప్పులు వచ్చి చేరాయి కదా. ఇప్పుడే ఆ మూడు దారాల్ని తెంపి తెగ తెంపులు చేసి మీ ముఖాన కొడుతున్నాను. మీకు నాకు రుణం తీరిపోయింది. వస్తా వస్తానే. అయ్యయ్యో అమ్మా, ఆయన వేరే పెళ్లి చేసుకుంటే నా గత ఉంటే ఆ వికారి నదిముకి మూర్ఖుడికి ఎవరు పిల్లలిస్తారు? ధైర్యంగా ఉండు, ఇదేం కొత్త కాదు కదా నీకు. అమ్మా చెక్కడా తినే వాళ్ళు రంగా సక్కుబాయి. ఎలా ఉన్నావు తల్లి? తన ఆశీర్వాదం వల్ల సుఖంగానే ఉన్నా. నీ ముఖం చూస్తుంటే ఏదో లోటు ఆవేదన గోచరిస్తున్నాయమ్మా. ప్రేమతో చూసుకునే పతిదేవుడు సొంత తల్లిలాగా, వాత్సల్యంతో చూసుకునే అత్తయ్య, తోడబుట్టిన సోదరులాగా, ప్రేమతో చూసుకునే ఆడబిడ్డ, అందరూ నన్ను పువ్వుల్లో పెట్టి చూస్తున్నారు గురుదేవా. పాండురంగడు కరుణాసాగరుడు. గురుదేవా, ఈ ఊరికి ఎప్పుడొచ్చారో? ఇంకా ఎన్నా ఉంటారు? ప్రాతకాలం వచ్చాం.
మహావైభవంతో జరిగేటి బ్రహ్మోత్సవంలో పాల్గొని విఠలుని దర్శనం చేసుకోవాలనే అభిలాషతో పండరీపురికి ప్రయాణం చేస్తున్నాం. నాకు పండరీపురానికి రావాలని ఆశ, ఆ పాండురంగుని దర్శించుకోవాలని ఆశ. రా తల్లి, కాలంలో శక్తి ఉన్ననాడే ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి. కంటికి వెలుగుండగానే ఆ పుణ్యమూర్తిని దర్శనం చేసుకోవాలి, అప్పుడే జన్మ సార్థకం తల్లి. గురుదేవ, ఈనాడు మా ఇంటికి భోజనానికి రావాలి మీరు. అలాగే వస్తాను. బ్రహ్మోత్సవ విషయంగా మా అత్తగారికి తమ ఒక్క మాట చెబితే అంతే కదా. అలాగే కానీ దయచేయండి. పండరీపురానికి వెళ్ళడం అంత సులభం కాదమ్మా, బహు దూరం తల్లి. దూరం ఉదయం గురుదేవ. అయ్యో 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 అయ్యో, ఇదేంటే బయరాగ్రహం ఇంకా ఉన్నారు. మీరు నా గురువు గారు పండరీపురానికి వెళ్తున్నారు. నిన్నగా పండరీపురానికి వెళ్ళగా ఇక్కడికి వచ్చారు. మన ఇంటికి వచ్చే ప్రసాదం స్వీకరించమని నేను పిలుచుకొచ్చానంతయ్య. ఎవరు చూసారే, ఇదేం బ్రహ్మపుత్రం అనుకున్నావా ఏమిటి? నా ఇల్లంత దోసి దానం చేసి గుల్ల చేయాలనుకుంటున్నావే, చెప్పవే గాడిద. ఏదయ్యది పాండురంగా పండుగ, మీకు ఇంత వయసు వచ్చింది, మీరు బుద్ధి అనుకుంటే మీకు బుద్ధి లేకలేదా? ఇది తెలంగాణే ఈ పర్యాణాలంతా ఎడబెట్టుకొచ్చేసావా? సక్కుబాయి పండరీపురానికి రావాలని, పాండురంగాన్ని దర్శించుకోవాలని, బ్రహ్మోత్సవం చూసి తరించాలని ఆశపడింది. నీ అనుమతి పొంది మాతో తీసుకువెళ్ళాలని వచ్చాం. నీతోనా? అందులో నీతోనా? దీనితో మూడంటే ఉన్నాయా? నా కొడలికి మీలాంటి బైరాగ తామకేది అక్కలేదు. గురుదేవా, నేను మీ అందరినీ పిలుచుకొచ్చి బాగుండి పరిచాను, దయచేసి క్షమించండి. అంతా ఆ పరమాత్మని ఇచ్చ, నువ్వు కేవలం నిమిత్త మాత్రం కదా. పాండురంగుడు నీకు ఏం చేస్తాడు? ఏది ఏం చూపురావు? అన్ని మంటల్లో దిక్కలు పెట్టలే. అయ్యో 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 అయ్యో, ఏది అన్యాయో? నేను రెండు పెట్టేసింది నీ నడిగి వాళ్ళు చెప్పేవాళ్ళు. మీరు అమ్మా 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 వచ్చి చూడమ్మా, తక్కువ ఏం చేసిందో. ఏం చేసిందే? అయ్యో వచ్చి చూడమ్మా, చూడమ్మా ఏం చేసిందో. వంద మందికి సరిపడగా సంతర్పణ వండేసిందే. ఓసిది కుమారుందామా, నేను ఇలాగే వదిలేస్తే ఇల్లంతా భోజనం చేశాడు. నువ్వు వెళ్ళి దాన్ని తీసుకురామ్మా, దానికి సరైన బుద్ధి చెప్తాను. ఆహా, ఏమీ తెలియదు ఎలా నటిస్తావా? నన్ను నటి రాయరా. మండలీపురానికి బ్రహ్మను చూడడానికి వెళ్తావా? ఈ ముఖానికి అడుగుతా వచ్చే వరకు గుర్తుండిపోయేలా నీకు వాత పడతానే. ఇంకోసారి నాటి పని చేస్తే నీ రెండు చేతులు నరికి పారేస్తానే. ఏంటి ఎలా చూస్తావు? వాత పడే. స్వామి ఏమండి, ఏంటిది నీ వీటి మీద వాతలు? పాపం సక్కుబాయికి వాళ్ళ అత్త వేసిన వాత. సక్కుబాయి దేహం మీద పడవలసిన వాత నీ దేహం మీద? అవును దేవి, ఆమె వేదంతో రంగా అన్నది కదా. సదా భక్తుల పూజలను భక్తితో స్వీకరించే నేను వారి వేదనలను మాత్రం వద్దని ఎలా అనగలను? నా భక్తుల కష్టాలను పంచుకునట నా కర్తవ్యం కదా.
ఎవరమ్మా? నీ పెళ్ళావు ఆ పిశాచి. ఏవే పిశాచి, నా బిడ్డ నిద్రపోతుంటే వచ్చి మాట్లాడతావా? చాలమ్మా, నూరు గురించి మాట్లాడుకు. ఉదయం మీరు పెట్టిన వాటి గురించి నాకు కూడా చెప్పకుండా ఒక్కతో బాధపడుతూ కూర్చుంది. ఆ తలదని మళ్ళీ దాని మీద నిండు కూడా అందుతున్నారా? సక్కు ఈ గడ్డాటి బయటికి రానే లేదు, అది నాటుతో ఉంది. నీ మాట విని నా పరం నేనే తీసుకున్నానే. ఉండు, యశోద నిన్ను కట్టేసినట్టు నేను కట్టేస్తాను.
గ్రామపురానికి వెళ్ళింటాడు బ్రహ్మోత్సవానికి. కృష్ణ కృష్ణ అమ్మా నీకు పిచ్చకపోయింది. పూజలు చెయ్యొద్దే పూజలు చెయ్యొద్దే అన్న నా మాట అమ్మ విన్నావా? అమ్మా అప్పుడు సాధు వచ్చారు చూడు అప్పటి నుంచి పిచ్చకింది. లేదు అమ్మ లేదా నా పిచ్చకలేదు నా కృష్ణ ఇక్కడ ఉన్నాడు నేను చూడలేదు ఇక్కడ ఆడుతూ ఉండాలి. వాడు పందిరిపురానికి వెళ్ళిపోయాడు బ్రహ్మోత్సవానికి నేను వెళ్తాను. ఏంటి నేను అబద్ధం ఆడలేదు నాకేం పిచ్చకలేదు కృష్ణ ఇక్కడే ఉన్నాడు వాడి ఇక్కడే ఆడుతూ ఉండాలి పందిరిపురానికి వెళ్ళిపోయాడు నేను వెళ్ళానండి. ఏంటి పాండురంగుని దర్శించుకోవాలి అయినా కృష్ణుని చూడాలి బ్రహ్మోత్సవాలి పాండురంగుని చూడాలి పాండురంగ అపరాధం కని ఆయనకి శిక్ష. శిక్ష ఏమంటున్నావు దేవి? ఆడాల్సిన ఆటలన్నీ ఆడి ఏమీ తెలియని అమాయకుల వలె మాట్లాడుతున్నారు కదూ. ఇలా చూడండి వాళ్ళక్క ఆ సక్కుని స్తంభాన్ని కట్టివేసింది. అందుకు నేనేం చేయగలను? వెళ్ళి సహాయం చేసి సక్కుబాయిని బంధం నుంచి విముక్తి చేయండి. అయ్యుడు అత్తాకోడల గొడవ మధ్య నేను తొలగించుట వాళ్ళ గురుక్ని నాకు భయంగా ఉంది. జగన్నాథునికి భయం ఏంటి? సరే నీ ఇష్టం. సక్కుబాయిని అక్కడ నుంచి విడుదల చెయ్యాలి అంతేగా. ఇక ముందు దీనివల్ల వేరే సమస్యలు వచ్చినట్టు నా బాధ్యత కాదు. సరే నా బాధ్యతే కానివ్వండి. అబ్బా ఇది ముత్యం నాటి మాట. నిద్రలోనైనా ప్రశాంతతను పొంది శ్రీపతి. Mm-hmm.
రామాపురం దగ్గర ఉన్న రామాపురానికి. ఇది పండగపురానికి వెళ్ళాలి. రామాపురం వరకు తొలగి తీసుకెళ్ళి. అలాగే సక్కు. ఏమండి, ఉదయం నేను లేకపోవడం చూసి అత్తయ్య మీ మీద కోపగించుకుంటారా? మీరేం బాధపడకండి. నువ్వు సంతోషంగా వెళ్ళిరా. వెళ్ళు రామ. నాలుగు రోజులు పోతే నీకే అంత అర్థమవుతుంది.
చూసావా
ఎవరిచ్చారు? మంత్రగాడు. ఇక మీద ఆ సొక్కు కుక్కలా మన వెంట రావాలి. రామ్మా నేనున్నాను. వద్దు తల్లి, నాకెందుకు భయంగా ఉంది. బామ్మా ధైర్యం, నేను రామ్మా. నేను నన్ను రామ్మా. ఏంటి తల్లి కూతుళ్ళిద్దరు ఉదయాన్నే లేచి ఇంటి పనులు చేయకుండా నా దగ్గరకు వచ్చారు? అత్తయ్య, నరజన్మ ఎత్తినందుకు, నాలుక ఉన్నందుకు కృష్ణాన్ని స్మరించాలి. ఈవేళ నుంచైనా నిత్య పూజ చేయండి. భామా, నువ్వు వంట పని చేయి. నువ్వేం చేస్తావు? నేనా? ఆనందంగా శ్రీరంగాన్ని ధ్యానం చేస్తూ మైమరచి తన్నీరాళ్ళవుతాను. తన్నీరాలు అవుతావా? మైమరుస్తావా? ఉండు, నీతో వస్తాను. కూర్చొని చాలా రోజులైంది, కాళ్ళు వస్తామని చెప్పవే. సక్కు, ఆపత్కాలంలో కాళ్ళ మీద పడితే ఆక్షేపణ లేదు. ఈ మూడు కాళ్ళ మీద పడు. ఏమండి కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరు. నాది తప్పేనండి, నన్ను క్షమించండి. మనిషిది కా సాధారణ స్త్రీ కాదు తల్లి, పాండురంగని పరమభక్తురానివి. నిన్ను దర్శనం చేసుకున్న వారే పుణ్యాత్ములమ్మా. పామా, ఈనాటికి నీకు గుర్తొచ్చిందే, పదవే మన ఇంటికి వెళ్ళిపోదాం. చాలు రాయే, చాలు రాలే, చాలు. ఏం చెప్తానంటి? దండం దశగుణం పడేత్. అప్పా, దాన్ని పెళ్లి చేసుకున్నాను. అది నా ఇల్లాలు, కొడతాను, చంపుతాను. ఏ భామ, మర్యాదగా కదులుతావా లేక సక్కు బయటో చెప్పి? అదేం గొప్ప మనిషిని నేను దాన్ని చూసి భయపడాలి? సక్కు అంటే సక్కు, ఇది నా సొంత విషయం, నా సొంత. పాండురంగా నువ్వుటయ్యా, నీరేలా నా భార్య లాంటి రాక్షసుకి నాలుక కత్తిరించేశావు. నా బిడ్డకు మాట పడిపోయింది. సక్కు, నా అది శాపం ఇచ్చావు. ఇక ఎప్పుడూ నీ మాట మీరను. నా భామకు
సతీపతులిద్దరూ పండరీపురానికి వెళ్ళాలి. ఆ పాండురంగుడే ఆమెకు మాట్లాడే శక్తినిస్తాడు. ఒక్కరితే ఎక్కడికి పడతాడే, నేను నీతో వస్తాను. భర్తతో కలిసి పాండురంగం దర్శించుకోమని సొక్కుమయ్య చెప్పింది. ఎప్పుడైనా భర్తతో కలిసి పుణ్య చిత్రానికి వెళ్తేనే ఆ పుణ్యం దక్కుతుంది కదా. నాకేమీ అర్థం కావడం లేదు. నోరు ఇప్పి అడగలే, భర్త మీద భక్తి లేదు, పెద్దలంటే గౌరవం లేదు, నూటికొచ్చినట్టు మాట్లాడాను అని. ఆ పరమాత్మని కళ్ళారా చూస్తే అతని కృప వలన జన్మాంతర పాపాలన్నీ నశిస్తాయి. ఎందరెందరో మహాపాపుల పాపాలన్నీ పరిహారం చేసిన ఆ పాండురంగడు బహుదూరంలో ఉన్నాడే, అతన్ని కళ్ళారా దర్శించుకోవడమేనే మనకు పుణ్యం. ఓం కృష్ణాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం కమలనాభాయ నమః. ఓం కమలనాభాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం లీలా విగ్రహాయ నమః. ఓం లీలా విగ్రహాయ నమః. ఓం శ్రీ కౌస్తుభధరాయ నమః. ఓం శ్రీ కౌస్తుభధరాయ నమః. ఓం యశోదావత్సలాయ నమః. ఓం యశోదావత్సలాయ నమః. ఓం హరే నమః. ఓం హరే నమః. నరకంగా ఉన్న ఇంటిని ఓం దేవశ్రీనందనాయ నమః. ఓం దేవశ్రీనందనాయ నమః. కాపాడు ప్రభు, కాపాడు స్వామి.
కుంకాలతో సహా పాండురంగడి సన్నిధి చేరుకుని పుణ్యాత్రాలైంది. సక్కు, నువ్వు ఎలా కనిపిస్తున్నావో తెలుసా? ఎలా కనిపిస్తున్నాను? మోహిని, దేవతలకు అమృతాన్ని పంచిన మోహినిలా కనిపిస్తున్నా. సక్కు, నువ్వెంత మారిపోయావో తెలుసా? నీ ప్రభావం వల్ల ఈ ఇంటిని స్వర్గదానం చేశావు. ప్రేమతో ఇద్దరు హృదయాలలో పాండురంగాన్ని ప్రతిష్ఠించి వాళ్ళ జన్మ సార్థకమయ్యేలా చేశావు. కానీ నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నా చేతికి చిక్కినట్టే చిక్కి నా నుంచి దూరం అవుతున్నావు. ఈవేళ చిక్కానుగా. అందుకే ఈవేళ నేను ఇది
సమయంలో వచ్చా? కనీసం నేను జ్ఞాపకమైనా ఉన్నాను. నిన్ను మర్చిపోయే శక్తి నాకు లేదు. ఈ ఉపశమన వాక్కులు చాలు. వచ్చిన కార్యం ముగిసింది కదా. మందిరంలో మీరు లేక మూర్తి కళావిహీనమైంది. రండి వెళ్దా. ఎలా వచ్చేది రుక్మిణి? సక్కుబాయికి బదులుగా నేను ఇక్కడ ఉన్నాను. నువ్వు ఆమె ఇక్కడికి తీసుకొచ్చి నన్ను కంచి తీసుకువెళ్ళు. స్వామి, ఏమిటి వినోదం? సక్కుబాయి పరమాత్మలో ఐక్యం అయిపోయింది. నేను ఎలా తీసుకుని రాగలను? నేను ఆనాడే చెప్పాను, ఏమైనా సమస్యలు వస్తే దాని బాధ్యత నాది కాదు అని. జగన్నాథ, ఏమిటి నాటకం? ఏ అపరాధం చేశానని నాకు పరీక్ష? పరీక్ష కాదు దేవి, పరిస్థితి. ఆమె ఇంటి నుంచి పంపించినది నేనే. సక్కుబాయి ఇంటికి వస్తే తప్ప నేను ఇంటి గడప దాటి రాలేను. గంగాధరా శశిధర పురహరా కారుణ్యమూర్తి హరివిరించి సురసరార్చిత దేవదేవేశ నను కరుణ గలేదా శంభో నడిచి రక్షించు నిన్ను ఏడిపి నేను మృత్యుంజయా పరమేశ్వర, కరుణాసాగర, సక్కుబాయికి పునర్జన్మ ప్రసాదించు స్వామి. ఆమె బ్రతికి తిరిగి ఇంటికి వస్తానే, కానీ నా స్వామి నా వద్దకు వచ్చే అవకాశమే లేదు. రుక్మిణి, పరమపురుషుడైన శ్రీహరికి సాధ్యం కాని కార్యం ఏముంది ఈ జగత్తులో? ఆ పాండురంగడు రాని పిలిస్తే చాలు, సక్కుబాయి లేచి మళ్లీ రాదా? నా నాథుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. కృప చూపు చంద్రమౌళి. రుక్మిణి, శ్రీకృష్ణ లీలా వినోదాలలో ఇది ఒక లీల. నీ మనోదృష్ట ప్రాప్తిరస్తు. అత్తమ్మా, మీరిద్దరూ కాదు, మూడో సక్కు.
బాగుంది, నేనే చేతులారా కాల్చి బూడిది చేసేసాను. ఈ అంత విచిత్రం పాండురంగా. ఎవరమ్మా నువ్వు? నా కోడలు ఇక్కడే ఉంది కదా. అయ్యో నేనే అత్తయ్యా. నీ సక్కు అలా అయితే నేనే. ఆమె ఎవరో నాకు తెలియదు. నేను ఈ ఇంటిని ఉద్ధరించడానికి వచ్చిన దాన్ని. అత్తయ్యా ఏమో చెప్తున్నాను, నా పాండురంగు రానుగా. నేనే నీ కోడలు. రూపంలో ఆకారంలో ఇద్దరు ఒకేలా ఉన్నారు. నీ ఉభయంలో మా శ్రీపతి ధర్మపత్ని ఎవరు? అది నేను తెలుసుకుంటాను. ఏమ్మా ఈవిడెవరు? ఎందుకమ్మా నవ్వుతున్నావు? ఇంకేం చేయనట్టయ్యా, మనిషిగా పుట్టిన తర్వాత అందరూ ఏదో ఒకనాడు చావక తప్పదు, శ్మశానానికి వెళ్ళక తప్పదు. అక్కడి నుంచి తీసుకొచ్చానన్న వెంటనే ఈ నిజానానికి ఎంత భయం. ఏమమ్మా నువ్వు వచ్చిన పని పూర్తయిందా? సగం పూర్తయింది అమ్మా. ఈవిడే నీ కోడలు. ఇంకా అనుమానం నాతయ్యా, రాసులు రాసులుగా జన్మలిచ్చి మీరు నన్ను పిండి చేయమని శాసించిదని రంగా రంగాను స్మరిస్తూ పండరీపురానికి వెళ్ళాలి, పాండురంగుని దర్శనం చేసుకోవాలని అన్నందుకు మీరు నన్ను స్తంభాన్ని కట్టి వెళ్ళగా రాత్రికి తెచ్చుకుంటే అన్నీ సరిగ్గానే చెప్తాండి. అదంతా సరే, నేను అడుగుతాను ఉండండి అత్తయ్యా. ఏమమ్మా స్తంభాన్ని కట్టిన నువ్వు పండరీపురానికి ఎలా వెళ్ళావు? నీకు తెలుస్తుంది నిజం ఏమిటనేది. ఏమండి మీరే అలాంటేనా? మీరే కదా నా కట్టు విప్పి పండరీపురానికి పంపారు. ఏమి అబద్ధం, శుద్ధ అబద్ధం. నా సక్కు ఎన్నడూ అబద్ధం ఆడదు. అమ్మా ఈడెవరో పరాయి, మెడపట్టి బయటికి ఎత్తండి. అమ్మా మీరెవరో నాకు తెలీదు, ఎందుకు ఇక్కడికి వచ్చారో నాకు అర్థం కావడం లేదు. నేనే అపరాధం చేశాను, నేనే అన్యాయం చేశాను. ఎందుకు ఇలా పరీక్షిస్తున్నారు? మాట్లాడండి తల్లి, మాట్లాడండి. మీరేమో చెప్పండి, మీరెవరు? నేనెవరైనది ఇంకా మీకు అర్థం కాలేదా? సూటిగా నా కళ్ళల్లో ఒక్కసారి చూడు. ఎదురుగా ఉన్నా తెలుసుకోలేక తిరిగాక స్వామి. నీ పాద పూజ చేసి తరించవలసిన నేను నీ చేత పరిచర్యలు పొందాలి. కరుణించి నన్ను క్షమించు స్వామి. కృష్ణ నువ్వెంత కరుణమేడివి, నాలాంటి పాపిష్టి వాళ్ళతో ఉంటూ నన్ను ఉద్ధరించావా స్వామి? పాండురంగా నీవేమి తెలియక నీకు మాయలు మంత్రాలు చేయించారు తండ్రి. మహాపాపి, నీ బుద్ధికి తగ్గట్టుగానే చేశారే పాండురంగుడు నువ్వు కూడా చూపించాడే. వాసుదేవా నిజం ఏమిటో నా ఒక్కడికేనా నువ్వు చెప్పొచ్చు కదే. కృష్ణ తెలుగుమంతన కరుణా సాగరా, నాకెందుకు స్వామి పునర్జన్మనిచ్చావు? నన్ను ఎందుకు స్వామి ఈ సంసార సాగరంలో మళ్ళీ చేశావు? ఒక తండ్రి ఒట్టు నన్ను నీళ్ళ చేర్చుకో, నన్ను నీళ్ళ చేర్చుకో స్వామి, చేర్చుకో. నేను మీ ఇంటికి వచ్చాను. భగవంతుని ప్రేమ నిన్ను అక్కడికి తీసుకెళ్ళింది.
భక్తి యొక్క శక్తి నన్ను ఇక్కడికి తెచ్చింది. ఇక్కడ ఈ సంసారం ఆనందసాగరమైంది. నీ కర్తవ్యం ఇంకా ముగింపు. నీ వల్ల భక్తి బాట వెలుగుని, భక్తి మహిమ దొరుకుని, సంసారంలో ఉంటూనే ముక్తిని పొందుట సాధ్యమనే సత్యం నీ వల్ల జగత్తుకేం తెలియని.